కదిరిపోయింది థ్యాంక్ యూ ఎస్ ముందుగా అందరికీ నమస్కారం అండి శశివదనే ఏప్రిల్ ఫిఫ్త్ కాదు ఏప్రిల్ నైన్టీన్త్ అని అనౌన్స్ చేయడానికి పెట్టిన ప్రెస్ మీట్ ఇది సో ఏప్రిల్ ఫిఫ్త్ నుంచి ఏప్రిల్ నైన్టీన్త్ ఎందుకు మూవ్ అయిందో మా తేజ గారు చెప్పారు ఇందాకే అహితేజ గారు సో ఆర్ సో కాన్ఫిడెంట్ ఆన్ ద మూవీ చూసుకుని చెప్తున్నాము చాలా బ్రహ్మాండంగా వచ్చింది సినిమా ముందుగా చెప్పాలంటే నేను డైరెక్టర్ గురించి చెప్పాలండి డైరెక్టర్ నా దగ్గరికి వచ్చాడు ఫస్ట్ వచ్చినప్పుడు అతను కథ చెప్పిన విధానం నాకు అసలు అర్థమే కాలేదు తర్వాత నాకు అర్థం కాల కథ ఒక ఇంటర్వెల్ అయిన తర్వాత నాకు ఇంటర్వెల్ అయిందా లేదా అనేది అర్థమైంది సినిమా మొత్తం చెప్పేశాడు ఇదే కథ రఫ్గా ఒక పాయింట్ లాగా చెప్పాడు దాని తర్వాత నాకు కొంచెం ఇరిటేషన్గానే ఉంది అతను చెప్పిన విధానము మాట్లాడేది నువ్వు అసలు ముందు పలాసా చూసావా అని అడిగా చూడలేదు సార్ అన్నాడు కాదు మరి నువ్వు పలాస చూడకుండా నాకు నేను ఎట్లా చేస్తాను నేను ఎట్లా పర్ఫామ్ చేస్తాను నువ్వు అనుకున్నావు అని అడిగాను లేదండి వాళ్ళు రాత్రికి చూసేస్తాను చూసి రేపు మాట్లాడతాను అన్నాడు సరే నువ్వు అది చూసి దాని తర్వాత మనం ఉన్నాను దాని తర్వాత నాకు సాయి ఎంత నచ్చాడంటే చాలా బ్రహ్మాండంగా తీసాడు సినిమా ఒక హనుగారి దగ్గర చేశాడు సాయి హనుగారు అంత డైరెక్టర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయిని అంత బ్రహ్మాండంగా తీశాడు సినిమా అంత బాగా వచ్చింది ఇవాళ అవుట్పుట్ కోమలి గారు అన్నట్టుగా అతను ఎమోషన్ రాసుకున్నాడు ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే ఎమోషను అండ్ మీకు ఈ పోస్టర్లు ఎక్కడా కనపడని ఒక ఫాదర్ ఎమోషన్ ఉంటుంది తను ఎంత రిలేట్ అయ్యి రాసుకున్నాడంటే తను తను ఇంకోటి చెప్పాలి నేను పలాసా ఎట్లా అయితే ఒక షార్ట్ ఫిలిం చూసి కరుణ్ కుమార్ గారు అనే డైరెక్టర్ని చూస్ చేసుకున్నాము కుంచే గారి ద్వారా అలాగే ఈ సినిమాకి రఘుకుంజే గారు ఈ షార్ట్ ఫిలిం బాగుంది ఈ డైరెక్టర్ చాలా బాగా చేస్తాడని చూపించాడు సో డెఫినెట్లీ నేను చాలా చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను శశివదనే కూడా పలాసా కన్నా పెద్ద హిట్ అవుతుంది అవ్వాలి అని కోరుకుంటున్నాను అండ్ తను రాసిన కథని ఎంతో బ్రహ్మాండంగా విజువలైజ్ చేసిన సాయి మోహన్ సాయి కుమార్ ధారా థ్యాంక్ యూ ధార చాలా బాగా చూపించావు మా మా ఇద్దరిని అండ్ లొకేషన్స్ కూడా బ్రహ్మాండమైన లొకేషన్స్ అది చాలా అద్భుతంగా క్యాప్చర్ చేశాడు చాలా పెద్ద డిఓపి అవుతాడు తర్వాత మేము అడగాలేము మా సినిమా డేట్లు ఇలా ఉన్నాయి రావాలి అని అండ్ పాటలు మీరు అందరూ విన్నారు చాలా అద్భుతంగా వచ్చాయి సర్వ గురించి చెప్పాలి చాలా బ్రహ్మాండంగా వచ్చాయి అలాగే ఆర్ఆర్ అనుదీప్ గారు చేస్తున్నారు చాలా బాగా వచ్చింది అండ్ మా జేడీ మాస్టర్ అద్భుతమైన పాటలు కొరియోగ్రాఫ్ చేశారు ఆ క్యూట్ అంటే పాట అంటే అంత డ్యాన్స్ పెట్టేసి ఫ్లోర్ మూమెంట్లు చేపించాలనో అట్లా కాకుండా ఆ పాటను అర్థం చేసుకుని దాని తాలూకా ఎమోషన్ని బయటికి తీసుకురావడానికి ప్రతి ఒక్క మాంటేజ్ రాసుకున్నది చేసింది కానీ అంత జాగ్రత్తగా డిజైన్ చేశారు థ్యాంక్ యూ జేడి మాస్టర్ ఇవాళ శశివదనే అనే సినిమా ఇంతమంది లోకి వెళ్ళటానికి పాటలే కారణం ఆ పాటలకు మీరే ప్రాణం అండ్ మా ప్రొడ్యూసర్స్ తేజ గారు గౌరీ గారు అండ్ అభిలాష్ రెడ్డి గారు చాలా కష్టపడి ఈ సినిమా మనందరి ముందుకి ఏప్రిల్ నైన్టీన్త్ రోజు తీసుకురావడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు చాలా 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 ఎఫర్ట్స్ పెట్టాము మేము అండ్ ఫైనల్లీ మా కోమలి గారి గురించి చెప్పాలంటే రాఘవ అనే క్యారెక్టర్లో ఇంకొకళ్ళని ఊహించుకోలేనని చెప్పారు ఆవిడ ఈ రాఘవ ఇంత బాగా చేశాడంటే దానికి కారణం కోమలి గారే ఆపోజిట్ ఆవిడ ఉండబట్టే నేను అంత న్యాచురల్గా చేయగలిగాను అది డెఫినెట్లీ ఆవిడ నన్ను అంత కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్లారు నేను ఈ సినిమాలో చేసినట్టు నన్ను మీరు ఈ సినిమాలో చూసినట్టు వేరే సినిమాల్లో నేను కనపడలేదు దానికి కారణం కోమలి గారే క్లైమాక్స్ గురించి మాట్లాడారు ఇందాక దా ఆ క్లైమాక్స్లో కోమలి గారిది నాది పర్ఫార్మెన్సు థియేటర్లో చూసిన తర్వాత మీరే చెప్పాలి అంత బాగా వచ్చింది దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ద హోల్ టీమ్ ఇస్ హ్యావింగ్ ఆన్ శశివాదనే అండ్ శశివాదనే రిలీజింగ్ ఆన్ ఏప్రిల్ నైన్టీన్త్ సో అందరూ వెళ్ళి చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రక్షిత్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా పలాసా కంటే కూడా ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం అండ్ మీరు ఒక్కసారి డీజేపీ